हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल स्वप्न सोमली फूड। इवाल्टि वीडियो लो ఉల్లిపాయ తో ఒక టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నారు। ఈ పచ్చడి ఇడ్లీ దోశ మరియు రైస్ లో కూడా టేస్టీగా ఉంటుంది। ప్రాసెస్ లోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం। ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి। నెక్స్ట్ 5 నుంచి 10 దాకా ఎండు మిరకాయలు వేసుకోవాలి। కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 10 వేసుకుంటే సరిపోతుంది, ఇక నేను 10 వేసుకుంటున్నాను। కొద్దిగా కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు 5 వేసుకుంటే సరిపోతుంది। అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో ఉంచుకొని వీటన్నిటిని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। హై ఫ్లేమ్ లో ఉంచుకుంటే త్వరగా మాడిపోతాయి, సో లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి। ఎండు మిరపకాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలి। బాగా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని అందులోకి 2 మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే ఉల్లిపాయలు ఆయిల్ లో త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా 1/2 టీ స్పూన్ salt వేసుకోవాలి। మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒకసారి అంత బాగా కలుపుకోవాలి। అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న లెమన్ సేజ్ అంత చింతపండు వేసుకొని ఉల్లిపాయల్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది, మరి ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి। ఉల్లిపాయలు బాగా చల్లారిన తర్వాత ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, వాటితో పాటు ఈ ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి। సో స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి। ఇవి కొద్దిగా చిటపటమన్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే 5 వెల్లుల్లిని వేసుకోవాలి। ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి। మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఈ విధంగా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోతుంది। ఇడ్లీ, దోశ మరియు రైస్లో కూడా ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి। ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వెరైటీస్ కోసం, రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దాని ద్వారా మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం, థ్యాంక్ యూ।